మరియు గరుకైన ఉపరితలాల గల వస్తువులు స్నేహితులారా ఈరోజు మనం మన చుట్టూ ఉన్న మృదువైన మరియు గరుకైన ఉపరితలాల వస్తువులు గురించి తెలుసుకుందాము అరే అప్పు నీవు ఏమి చేస్తున్నావు చూడు జగ్గు నా దగ్గర ఒకే రకమైన రెండు బంతులు ఉన్నాయి వీటిని ఈ విధంగా దొర్లిస్తే ఈ బంతి ఈ చెక్కవాలుపై త్వరగా దొర్లుతుంది కాని ఈ చెక్కవాలుపై బంతి నెమ్మదిగా క్రిందకి దొర్లుతుంది అలా ఎందుకు జరుగుతోంది అరే అప్పు నీ దగ్గర బంతులు ఒకేలా ఉన్నాయి కానీ ఈ చెక్కవాలు ఒకేలా లేదు నాకు అర్థం కాలేదు ఇక్కడ చూడు ఈ వాలు ఒక్క ఉపరితలం దేని ఉపరితలం మృదువుగా ఉంటుందో దానిపైన మన చేతులు సులభంగా జారతాయి వీటిని మనం నునుపైన పైభాగం అని కూడా అంటాము ఇప్పుడు ఈ వాలు చూడు దీని ఉపరితలం గరుకుగా ఉన్నది దీన్ని తాకడం ద్వారా అనుభూతి చెందుతావు నా చేయి దీనిపై జారిపోతోంది దీని ఉపరితలం చాలా మృదువైనది అవును అప్పు కొన్ని వస్తువుల యొక్క ఉపరితలం మృదుగా ఉండటం వల్ల మన చేతులు దానిపై సులభంగా జారతాయి దీనిని మృదువైన ఉపరితలం అంటాము ఇప్పుడు ఈ వాలును తాకిచూడు ఓ దీని ఉపరితలం చాలా గరుకుగా ఉన్నది అవును సరిగ్గా చెప్పావు ఈ వాలు గరుకైన ఉపరితలం కలిగి ఉంది అంటే ఇది గరుకైన పైభాగం అప్పు ఒక వస్తువు యొక్క ఉపరితలంపై రంధ్రం ముద్దా లేదా ఎగుడుదిగుడు భాగం ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని గరుకైన ఉపరితలం అంటారు మన చేయి వాటిపై తేలికగా జారదు అవును నాకు ఇప్పుడు అర్థమైంది ఈ చెక్కవాలు నుండి బంతి త్వరగా రోలవుతుంది ఎందుకంటే ఈ వాలు మృదువైన ఉపరితలం కలిగి ఉంది మరి ఈ చెక్కవాలు నుండి బంతి నెమ్మదిగా రోలవుతుంది ఎందుకంటే ఈ వాలు ఉపరితలం గరుకుగా ఉంటుంది బాగా చెప్పావప్పు అరే జగ్గు నాకు ఆకలిగా ఉంది పద వంటగదికి వెళ్ళి ఏదైనా తిందాం అలాగే పద అరే జగ్గు ఆహార పదార్థాలు కూడా మృదువైన లేదా గరుకైన ఉపరితలం కలిగి ఉంటాయా అవును అప్పు చూడు ఇవి కొన్ని కూరగాయలు మరియు పండ్లు ఇప్పుడు నీ కళ్లకు పట్టీ కట్టుకుని ఈ వస్తువులను తాకడం ద్వారా అనుభూతి చెందు ఇది కాకరకాయ దీని ఉపరితలం గరుగ్గా ఉంటుంది ఇది ఇది మృదువైన ఉపరితలం కలిగి ఉంది మరియు ఇది ఆనపకాయ ఇది కూడా మృదువైన పైభాగం కలిగి ఉంది సరిగ్గా చెప్పావు అప్పు పదా ఇప్పుడు ఈ పండ్లను తాకిచూడు అరే నా దీని ఉపరితలంపై సులభంగా లేదు ఇది గరుకైన ఉపరితలం కలిగిన అనాసకాయ మరియు దీని ఉపరితలంపై నా చెయ్యి సులభంగా జారిపోతోంది కాబట్టి ఇది మృదువైన ఉపరితలం కలిగిన పుచ్చకాయ వాహ చాలా బాగా చెప్పావు సరే ఇప్పుడు నేను వెళ్తాను సరే మళ్ళీ కలుద్దాం బాయ్ కాబట్టి ఈ రోజు మనం మన చుట్టూ ఉన్న మృదువైన మరియు గరుకైన ఉపరితలాల వస్తువులు గురించి తెలుసుకున్నాము తరువాత వీడియోలో మనం మన చుట్టుపక్కల మిలితిరిగి ఉన్న వస్తువుల ప్రత్యేకతను అర్థం చేసుకుందాము